Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నాళ్లకెన్నాళ్లకు జగన్కు కేంద్రం గుడ్ న్యూస్. అబ్బా, నిజంగానే ఏపీ ప్రభుత్వానికి ఇది తీపి కబురు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న తరుణం ఇది. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ కేంద్రాన్ని ఎంతలా ఆదుకోవాలని కోరుతున్నారో అందరికీ తెలిసిందే. తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం రీయంబర్స్మెంట్ క్రింద 2,234 కోట్లను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను నాబార్డు డీజీఎం వికాష్ భట్ జారీ చేశారు. డిసెంబర్ 1st వీక్లో ఈ డబ్బు ఏపీ ఖజానాలో జమ అవనుంది. రీయంబర్స్మెంట్ కోసం కేంద్ర ఆర్థిక శాఖకు జలశక్తి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. నిజానికి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్. కేంద్రమే దీనిని నిర్మించాలి. 2016 వరకు కేంద్రమే నిధులు కేటాయించేది. కానీ అప్పటి ప్రభుత్వంతో కేంద్రానికి వచ్చిన గ్యాప్ వల్ల రాష్ట్ర ప్రభుత్వమే దాని నిర్మాణ వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 12,000 కోట్లను ఖర్చు పెట్టింది. దాంట్లో పీపీఏ క్రింద 8,500 కోట్లను నాబార్డు విడుదల చేసింది. మిగిలిన 4,000 కోట్లను రీయంబర్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా అందులో 2,234 కోట్లను తాజాగా విడుదల చేసింది.